అంటే నేనేం బిలీవ్ చేస్తానంటే అందరికీ, అంటే వాట్ ఐ బిలీవ్డ్ కెరియర్లో, అంటే బీటెక్ అందరిలా, ఐ మీన్ నా ఇంతకుముందు నేను చెప్పినట్టు అసలు చదువు అబ్బను ఒక స్టూడెంట్ని. తర్వాత ఏమైందంటే నాకు లేటర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం లైఫ్ని ఎవరో అమ్మాయిని ఎత్తుకోమంటారా అండి, నన్ను పడిపోవడానికి ఉండడానికి. మీ ఫస్ట్ మూవీ గురించి సార్, అదే కంటిన్యూ చేస్తే మావాలంటారు. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి ఫర్ ద ఏవి, ఏదో నా జర్నీని అంతా గుర్తు చేశారు. ఫస్ట్ మూవీ చూడండి, మరీ అమాయకంగా నోట్లో ఏళ్ళు పెడితే కొరకనల్లా ఉన్నా. రాజవర్ రాణిగారు ఇస్ ఎ వెరీ స్పెషల్ ఫిలిం. అంటే ఫస్ట్ ఫిలిం ఎప్పుడు నేను షార్ట్ ఫిలిమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నాకు నా గురించి నా కాన్ఫిడెన్స్ రావడానికి ఒక 2 ఇయర్స్ పట్టింది. ఓకే, నేను స్క్రీన్ పైన కనిపిస్తే ఒక 2 గంటల పాటు బోర్ కొట్టేకన్నా ఉండొచ్చు అనే ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా ఎలాంటిది ఎంట్రీ ఇద్దాం అన్నప్పుడు నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ స్క్రీన్ పైకి వచ్చేటప్పుడు నేను మళ్ళీ కిరణ్ అనేవాడు పరిచయం అక్కడే అవుతాడు ఆడియన్స్ అందరికీ. చాలా అమాయకంగా ఒక గుడ్ బైలా అందరికీ పరిచయం అవ్వాలని, అంటే గుడ్ బైనేనండి, అంటే స్క్రీన్ పైన కూడా గుడ్ బైలా పరిచయం అవ్వాలనుకున్నాను. అది రాజా రోల్, వెరీ ఇన్నోసెంట్, ఒక అమ్మాయిని ప్రేమిస్తే చెప్పలేని రోల్. అంటే బేసిక్గా నా రియల్ లైఫ్లో మన అందరికి ఉంటుంది కదా, ఒక అమ్మాయిని లవ్ చేసి చెప్పలేకపోవడం. నేను క్వైట్ ఆపోజిట్ ఆ రోల్కి. ఇంటర్మీడియట్ వరకు ఎవరైనా కనిపిస్తే చెప్దాం అనుకున్నాను, నాకెవరు అంటే హాస్టలర్ కాబట్టి నాకెవరు అసలు అంటే మాట్లాడే స్కోప్ కూడా దొరికేది కాదు మాకు. ఏం తమ్ముడు, సో వెరీ స్పెషల్ ఫిలిం ఇన్ మై కెరియర్ రాజా. ఇప్పటికీ వెరీ హ్యాపీ థింగ్ ఏంటంటే నిన్న రామ్ చరణ్ అన్నను కలిసినప్పుడు కూడా అదే చెప్తున్నారు. తను ఫస్ట్ కలవగానే రామ్ చరణ్ అని అదే అన్నారు, రాజవర్ రాణి గారు నాకు చాలా ఇష్టము అందరం చూసామని. సో వెరీ స్పెషల్ ఫిలిం ఇన్ మై కెరియర్. హాయ్ మ్యామ్, సో ఐ థింక్ యూ అండర్స్టూడ్ హౌ ఎన్ఐటి వరంగల్ ఇస్. తెలుగు మాట్లాడుతుంది, బీ రెడీ తెలుగులో మాట్లాడుతుంది, యు ఆల్ బీ రెడీ. సో ఎన్ఐటి వరంగల్ ఎలా అనిపిస్తుంది మ్యామ్? మా ఆడియన్స్, మా స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఏం చెప్తారో చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. అబ్బా ఇంత ఎనర్జీ మీరందరూ, చాలా చాలా థ్యాంక్స్ ఈ ఎనర్జీకు. సో మీరందరి ఎనర్జీ చూసి లైక్ మన మీటర్ ఎక్కువ ఉంది, ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. థ్యాంక్ యూ. ఇది మీ తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ ఫిలిం కదా మ్యామ్? అవును. సో వేరే ఇండస్ట్రీలోంచి టాలీవుడ్కి రావటం, టాలీవుడ్ డైరెక్షన్, ప్రొడక్షన్ టీమ్ మొత్తం ఎలా అనిపించింది మ్యామ్? వాట్ ఈస్ అబౌట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? ఇది నాకు కంప్లీట్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఏమంటే తమిళ్ మూవీ లైక్ అన్ని మూవీస్ కొంచెం న్యాచురల్గా లైక్ బడ్జెట్ వైజ్ కూడా ఇది నాకు పెద్ద ఫిలిం. సో నా డెబ్యూ ఫిలిం, పెద్ద ఫిలింలో ఈవెన్ కిరణ్ కూడా వెరీ స్వీట్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ క్లాప్ బోర్డ్ ఎంటర్టైన్మెంట్. సో చాలా లైక్ లక్కీగా ఫీల్ అవుతుంది, గ్రేట్ఫుల్.